సజెషన్ అయిపోతుంది. ఇంకోటి తీసుకురాబోతుంది. అందరికీ స్వాగతం. ఈరోజు క్రిమినల్ 3 చట్టాలపైన అవగాహన గురించి అని చెప్పేసి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్ ఇది. అంటే దీన్ని పబ్లిసిటీ చేయడం కోసం కానీ పబ్లిక్లో ఈ చట్టాల గురించి అవగాహన తీసుకోవడానికి ఇంపార్టెంట్ అనే ఉద్దేశంగా సార్ ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినారు. ఈరోజు పేపర్లతో కొంతవరకు చాలా వరకు కూడా కవర్ చేసినారు. అట్లే మీ పేపర్లలో మీ మాధ్యమం ద్వారా ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చేసి అవగాహన కలిగిస్తున్న ఉద్దేశంగా ఏర్పాటు జరిగింది. చాలా రోజుల తర్వాత ప్రెస్ మిత్రులతో మాట్లాడలేదని చెప్పేసి సార్ అందరితో ఇంటరాక్ట్ అవుతామని చెప్పేసి సార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దీన్ని ఉద్దేశించి ఇప్పుడు సార్ అందరితో ఇంటరాక్ట్ అవుతారు. ఈ సందర్భంగా ఒక టోకెన్ ఆఫ్ గిఫ్ట్గా జస్ట్ డైరీ ఒకటి సార్ ప్రపోజ్ చేసినాడు అందరికీ. అది జస్ట్ డిస్ట్రిబ్యూట్ కాగానే సార్ మాట్లాడతారు. నమస్కారం. మన వరంగల్ కమిషన్ పరిధిలో దాదాపు సివిల్ ఫోర్స్ సివిల్ సిబ్బంది దాదాపు 1776 మంది ఉన్నారు. అందరు వినపడుతుందా? వరంగల్ కమిషనరేట్ యొక్క సివిల్ సిబ్బంది సంఖ్య 1776 మంది ఉన్నారు. దాంట్లో మనం 1770 మందికి ఈ న్యూ క్రిమినల్ లాస్ మీద అంటే కొత్త చట్టాల మీద ఒక్కొక్క బ్యాచ్ కింద 3 రోజులకు చొప్పున ఈ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అందరికీ కూడా ఈ 3 చట్టాల మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం. నేను కూడా హైదరాబాద్లో పోయి అపాలో ట్రైనింగ్ పోయొచ్చిన తర్వాత చాలామంది కొంతమంది వేరే ఇన్స్టిట్యూట్లో కూడా పోయొచ్చిండ్రు. సో మన వరంగల్ కమిషనర్ సిబ్బంది అందరికీ కూడా ఈ చట్టాల మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగింది. హైదరాబాద్లో కూడా దీని మీద ఒక హైదరాబాద్ మన డీజీపీ హౌస్లో కూడా ఒకటి సపోర్ట్ సెంటర్ పెట్టడం జరిగింది. కాబట్టి మా దగ్గర సీసీఆర్ఎం నుంచి కూడా ఈ చట్టాలకు సిబ్బందికి ఏమైనా అనుమానం వస్తే డౌట్ వస్తే కూడా మాతో మాట్లాడి క్లారిఫై చేసుకునే అవకాశం కూడా కల్పించడం. దాదాపు సిబ్బందికి అందరికీ కూడా ట్రైనింగ్ పూర్తి స్థాయిలో కల్పించడం జరిగింది. నమస్కారం. ఈరోజు ఒక పెద్ద డేట్ ఉంది మనకు. ఈరోజు ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 ఇయర్ ఉన్న పాత చట్టం చేంజ్ అయింది. ఈరోజు నుంచి కొత్త విధంగా కొత్త విధి పరంగా కొత్త చట్టం పరంగా కేసు నమోదు అవుతుంది. సో కొంత పబ్లిక్కి కూడా ఏమైతుంది ఒక ఆలోచన ఉండొచ్చు. అదే కోసం ఈరోజు ఫస్ట్ డేట్, ఈరోజు నుంచి లా స్టార్టింగ్ ఉంటే మనము అందరికీ ఒక ప్లాట్ఫామ్లో తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీకు మనము ఎందుకు ట్రైనింగ్ చేశాము ఇది చెప్పడానికి మేము సిసిఆర్బి ఏసీపీకి ఎందుకు చెప్పాము. కొత్త ఉంటే అందరి కోసం కొత్త, మీకోసం కొత్తది, మా కోసం కొత్తది. నాకు ఒకటే, ఈ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ ఎప్పుడు కమిటీ స్టార్ట్ అయింది, ఆ కమిటీ ఫార్మేషన్ మేము ఏ ఆర్గనైజేషన్లో ఉంటే ఆ ఆర్గనైజేషన్ నుంచినే స్టార్ట్ అయింది. మనకు మీ అందరికీ గుర్తుంటే మనకు ఒక పాత ఏడీజీ సార్ ఉండేవాళ్ళు. సో వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. చాలా ఒక 4-5 ఇయర్ నుంచి డిస్కషన్ చేసి సుప్రీంకోర్టు జడ్జెస్ వరకు, రిటైర్డ్ జడ్జెస్ వరకు వాళ్ళు అందరు వచ్చి డిస్కషన్ చేసి తీసుకురావడం జరిగింది. సో ఇది చాలా మోడర్న్గా ఇది తయారు చేయడం జరిగింది. మోడర్న్ అంటే ఇంతకుముందు ఉన్న చట్టంలో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఏం లేదు. ఎందుకు 1861లో టెక్నాలజీయే లేదు. సో మొత్తం టెక్నాలజీ డైమెన్షన్స్ ఈ 150 ఇయర్స్లో ఏమేం అంటే డెవలప్మెంట్ జరిగింది, ఈ డెవలప్మెంట్ పరంగా ఏ విధంగా క్రైమ్కి ఇంపాక్ట్ అవుతుంది, ఇన్వెస్టిగేషన్కి ఇంపాక్ట్ అవుతుంది, ఆలోచన చేసి ఇన్వెస్టిగేషన్కి ఏ విధంగా స్మూత్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనకు జడ్జెస్ దగ్గర ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఉంటే ఫిజికల్గా తీసుకుపోవాలి. మేము కోవిడ్ టైంలో చూసాము చాలామంది పెద్ద పెద్ద మీటింగ్స్ అంటే బోర్డ్ డిస్కషన్, ఎక్కడ కంపెనీ డివైడ్ అయింది, కంపెనీ మర్జర్ అయింది, అంత సీరియస్ ఉన్న విషయం కూడా ఆన్లైన్ డిస్కషన్ చేసి వాళ్ళు డిసైడ్ చేశారు. సో ఇదే మనము ఇప్పుడు లాలో కూడా తీసుకువచ్చాము. ఇప్పుడు ఈ కొత్త లాలో అన్ని మోడర్న్ ఎక్విప్మెంట్, డిజిటల్
ఎవిడెన్సెస్, డిజిటల్ ప్రాసెసెస్ గురించి బాగా ఆలోచన చేసి అందరికీ వాళ్ళకి రెస్పెక్టివ్ ప్లేస్లో పెట్టడం జరిగింది. క్రైమ్ ఉంటే క్రైమ్ భాగంలో, ప్రొసీజరల్ ఆస్పెక్ట్ ఉంటే ప్రొసీజరల్ భాగంలో, సాక్ష్యం ఉంటే సాక్ష్యంకి భాగంలో, ఆ విధంగా ఇది ఒక ఇంటిగ్రేషన్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఏముండేవాళ్ళు ఒక లా తీసి సపోజ్ ఐటీ యాక్ట్ ద్వారా కొన్ని ఎవిడెన్స్ తీసుకురావడం జరిగింది, కానీ వాళ్ళు ఒక అడిషనల్గా అంటే స్టెప్ని అలాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మొత్తం బాడీ ఒక బాడీగా ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో భారతీయ న్యాయ సంస్థ, తర్వాత బిఎన్ఎస్ఎస్, ఆ విధంగా భారతీయ సాక్ష్య, ఇది అన్నీ చెప్పి నేమ్ కూడా కొంచెం చేంజ్ అయింది. ఎందుకు ఇంతకుముందు ఈ పేరు పాత బ్రిటిషర్స్ ఇచ్చిన పేరు ఉండేవాళ్ళు, ఉద్దేశ్యం కూడా ఇండియా మీద ఏ విధంగా, అప్పుడు యునైటెడ్ అది మనము ఒక ఉపనివేశ్ అంటే ఒక వాళ్ళకి టెరిటరీ అలాగా ఉండేవాళ్ళు, మనకు ఇండిపెండెంట్ గవర్నమెంట్ కూడా లేదు. సో మనకు వాళ్ళు సిటిజన్ అలాగా చూడట్లేదు, అంటే సబ్జెక్ట్ అలాగా చూశారు. సో లా కూడా అదే విధంగా తయారు చేయడం జరిగింది. ఇప్పుడు అన్ని లాస్ మన సిటిజన్ గురించి, ఇది లా ఉంది, మాకు రైట్స్ ఉంది, ఆ రైట్స్కి పరిరక్షణ గురించి లా ఉంది, మాకు మానిటర్ చేసుకోవడానికి అంటే సిటిజన్స్కి కంట్రోల్ చేసుకోవడానికి, ఇబ్బంది పెట్టుకోవడానికి ఇంతకు ముందు ఉండేవాళ్ళు లాకి అంటే ఆబ్జెక్టివ్ చేంజ్ చేసి ఇప్పుడు హౌ కమ్ వీ కెన్ హెల్ప్ ది సిటిజన్, ఏ విధంగా మనము సిటిజన్కి సహాయం చేయాలి. అదేవిధంగా చేంజ్ అయిన పరిస్థితిలో టెక్నాలజికల్ డెవలప్మెంట్ ఉంది, సోషల్ చేంజెస్ ఉంది, ఈ అన్ని సోషల్ చేంజెస్ టెక్నాలజికల్ చేంజెస్కి ఇన్కార్పొరేట్ చేస్తున్న ఈ లాస్ తీసుకురావడం జరిగింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ నుంచి మనకు ఇప్పుడు భారతీయ అయిపోయింది న్యాయ, భారతీయ నాగరిక సురక్షా సంహిత సిఆర్పిసి ప్లేస్లో, భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్, ఐపీసీ ప్లేస్లో భారతీయ న్యాయ సంహిత ఉంటుంది. చేంజెస్ ఉంది, చేంజెస్ అంటే ఇంతకుముందు మేము జనరల్ డిస్కషన్ క్లాస్ రూమ్లో ఎట్లా చెప్తున్నాము ఆ విధంగా మీకు చెప్తాము. ఇప్పటివరకు ఇవిడ్ అంటే ఒక మర్డర్ ఉంటే ఒక సెక్షన్ మర్డర్కి 302లో, వేరే 307లో, వేరే సెక్షన్స్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏం చేయడం జరిగింది, ఫస్ట్ ఆలోచన చేయండి ఎంత పెద్ద జడ్జ్మెంట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో ఎవరికి ఎక్కువ పరిసాని ఉంది, మోస్ట్లీ మనకు 100 కేసెస్ ఉంటే 50 కేసెస్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ గురించి ఉంటుంది. వాళ్ళకి మనము చాలా లాస్ట్లో ఇంతవరకు పెట్టాము, ఎందుకు అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్లో ఇది కన్సర్న్ లేదు. సో ఇప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ సెక్షన్కి ముందు తీసుకురావడం జరిగింది. సో దట్ ఎప్పుడు కూడా మేము బుక్ ఓపెన్ చేసినా జనరల్గా బుక్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఏం కనిపిస్తే వాళ్ళకైనా ఎక్కువ వాల్యూ ఉంటుంది. సీట్లో ఎవరు ముందు కూర్చున్నా వాళ్ళకి ఎక్కువ అటెన్షన్ ఉంటుంది, వెనుక వాళ్ళకి తక్కువ. అంటే అట్లా ప్రాక్టీస్గా లేదు, బట్ మన అటెన్షన్ ఉంటుంది. క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇస్ ది వెరీ ఇంపార్టెంట్ సెక్షన్, ముందు పెట్టడం జరిగింది. ఆ విధంగానే సెక్షన్ పరంగా అంటే ఒక పర్టికులర్ క్రైమ్ అగెన్స్ట్ ది స్టేట్ ఉంటే, క్రైమ్ అగెన్స్ట్ ది బాడీ ఉంటే, అందరు క్రైమ్కి ఒకే చోట్లో తీసుకురావడం జరిగింది. సో ఇంతకుముందు మనకు సిఆర్పిసి, ఐపీసి మాస్టర్ చేయడానికి 10 సంవత్సరం కూడా తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు లింకేజ్ ఈజీ ఉంటుంది, మీరు ఒకసారి సెక్షన్ ఓపెన్ చేసినా 1, 2, 3, 4 అన్నీ ఒకేసారి క్లియర్ అయిపోతుంది. మా రిక్వెస్ట్ ఉంది, మేము కూడా ఒక బుక్లెట్ అలాగా ఇప్పుడు ఒక చిన్న 3 పేజీకి ఇచ్చాము, బట్ అవసరం ఉంటే మీ గురించి మేము సెపరేట్ క్లాస్ కూడా కండక్ట్ చేస్తాము. సో దట్ మీరు రాసిన, ఎందుకు మీరు ఏం రాస్తే పబ్లిక్కి అదే తెలిసిపోతుంది. సో మీకు కరెక్ట్ అవగాహన గురించి సపోజ్ ఒక సెక్షన్ ఉంటే ఈ సెక్షన్ పాత ఈ విధంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎట్లా చేంజ్ అవుతుంది, కొంత విషయం ఇప్పుడు కూడా ఆలోచనలో ఉంది. ఆలోచన అంటే ఒక కొత్త ఇల్లు కట్టినా అన్ని సిస్టమ్ ఒకేసారి ఫంక్షనల్ అయిపోతుంది అట్లా లేదు. బేసిక్ స్ట్రక్చర్ వచ్చింది, ఎలక్ట్రిసిటీ, లైట్స్, ఆ విధంగానే ఈ చట్టం మనకు వచ్చింది. కొన్ని ఎస్ఓపీస్ కూడా అన్ని స్టేట్ పోలీస్ ద్వారా వాళ్ళకి ఈ గైడెన్స్ పరంగా ఏ విధంగా ఎస్ఓపీస్ ఉండాలి, చాలా ఎస్ఓపీస్, 35 ఎస్ఓపీస్ కూడా మన స్టేట్ తెలంగాణ స్టేట్ పోలీస్ ద్వారా ఇవ్వడం జరిగింది. మిగిలిన కూడా ఎక్కడ కూడా డౌట్ ఉంటే ప్రతిరోజు మనము ఒక మీటింగ్ పెడతాము, డిస్కషన్ చేసి ఈ కేసులో ఈ సబ్జెక్ట్ ఉంది, ఒకవేళ మన కింద సిబ్బందికి డౌట్ ఉంటే మనము వాళ్ళకి కన్సల్టేషన్ ఇస్తాము. స్టేట్ లెవెల్లో కూడా ఒక హెల్ప్ లైన్ అలాగా డెవలప్ చేయడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా మనము ఫార్వర్డ్ చేసుకోవచ్చు వాళ్ళకి పెటిషన్స్, అంటే వాళ్ళకి డౌట్స్ ఉంటే. సో చాలా మంచి అరేంజ్మెంట్, ఎస్పెషలీ తెలంగాణ పోలీస్ మొదటి నుంచి టెక్నాలజీ వాడుకోవడానికి ముందు ఉండేవాళ్ళు. మొత్తం స్టేట్లో
అన్ని స్టేట్స్ చూస్తే తెలంగాణ ఎప్పుడు కూడా టాప్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకు మళ్ళీ ఈ చేంజ్ ఉన్న చేంజ్లో కూడా మనము టాప్లో ఉండాలి. ఆ ఉద్దేశంతో ఒక 2-3 మంత్స్ నుంచి చాలా ఎక్సర్సైజ్ చేసి ట్రైనింగ్, మాకు కూడా ట్రైనింగ్ అయింది. అందరు ఐపీఎస్ ఆఫీసర్స్కి ఒకరోజు తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మనము చాలా డిస్కషన్ చేశాము, అన్ని సబ్జెక్ట్స్కి డివైడ్ చేసి, అంటే అరెస్ట్, ఎఫ్ఐఆర్, సర్చ్, సీజర్, ఆ విధంగా మనకు 8 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. మన గ్రూప్గా డిస్కస్ చేసి ఏ విషయం ఉండొచ్చు, ఏ విషయంలో ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఇప్పుడు కొత్త చట్టం పరంగా మనకు ఏ సెక్షన్ వాడుకోవాలి, ఈ వాడుకుంటే ఏం విషయం ఉంటుంది, ఈ అన్ని డిస్కషన్ మొత్తం ఒక రోజు వరకు చేయడం జరిగింది. చాలా మంచి మనకు కూడా అవగాహన వచ్చింది. సో ఆ విధంగా మీరు కూడా రిక్వెస్ట్ చేస్తే మేము మీ క్లబ్లో ఉన్న బిల్డింగ్లో, లేకపోతే మాకు ఉన్న ట్రైనింగ్ సెంటర్లో కూడా 1-2 గంటలకి ఎట్లా మనము ఈ అవగాహన సదస్సులు చేసుకోవచ్చు. సో దట్ మీ రైటింగ్ పక్కా ఉంటే మీ మధ్యలో, మా మధ్యలో, లా మధ్యలో గ్యాప్ లేకుండా ఉంటుంది. ఇది చిన్న బుక్లెట్, తెలుగు తర్వాత ఇంగ్లీష్ 3 భాషల్లో ఉంది. మనము కూడా అవైలబుల్ ఉన్నాము డిస్కషన్ గురించి. బట్ ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ దట్ సీ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ లైట్. ఏం చేంజ్ అయితే, చేంజ్ ఈజ్ ఇన్విటబుల్, చేంజ్ ఈజ్ ది ఓన్లీ పర్మనెంట్ థింగ్, రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ. సో ఈ చేంజ్కి భాగంగా ఈ చేంజ్ వచ్చింది, వి షుడ్ మేక్ ఇట్ ఎ గుడ్ చేంజ్. పబ్లిక్కి లాభం ఉండాలి, పోలీస్కి ప్రెషర్ తగ్గించుకోవాలి, జుడిషియరీ మీద కూడా వర్క్ లోడ్ తగ్గాలి. ఈ అన్ని ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. వి నీడ్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మన ఇప్పుడు ఇంగ్లీష్ కాపీ ఎన్ఎస్ఎస్ ద్వారా మన ప్రొసీజర్స్ ఈ రోజు నుంచి గైడ్ అవుతుంది. కానీ క్లారిటీ ఏముంది, సపోజ్ ఈరోజు ఇన్సిడెంట్ జరిగింది, ఈరోజు జరిగిన ఇన్సిడెంట్కి కేసెస్ కొత్త చట్టం పరంగా ఉంటుంది, ప్రొసీజర్ కూడా చట్టపరంగా కొత్త చట్టం పరంగా ఉంటుంది. కానీ ఒకవేళ ఇన్సిడెంట్ పాత కాలంలో జరిగిన, సపోజ్ 26 జూలై జరిగిన, కేసెస్ ఐపీసీ ద్వారానే కడతాము. ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ భారతీయ న్యాయ సమిత, అంటే కొత్త సిఆర్పిసి ప్లేస్లో వచ్చిన కొత్త పద్ధతి పరంగా చేస్తాము. ఆ విధంగా మనము డిసైడ్ చేశాము. డెఫినెట్లీ మనము ఫస్ట్ అవగాహన తెచ్చుకుంటున్నాము, మన వాళ్ళు అందరికీ అవగాహన ఇచ్చాము, మీకు పిలిచాము, ప్రజలకి కూడా స్కూల్ కాలేజెస్లో కూడా వెళ్ళి మనము తప్పకుండా చేస్తాము. ఇప్పుడు ఫస్ట్ మనము సరిగా అర్థం చేసుకోవాలి, ఇష్యూస్కి సాల్వ్ చేయాలి. ఆ ప్రాసెస్ మన కంప్లీట్ అయింది, డెఫినెట్లీ ప్రజా దగ్గరలో కూడా పోతాము. ఎస్పెషలీ యూత్స్ ఉంటే, కానీ కన్సర్న్ సెక్షన్ ఉంటే, సపోజ్ ఉమెన్ చైల్డ్ గురించి ఉన్న విషయం అందరి గురించి ఇంపార్టెంట్, స్కూల్ కాలేజ్ వెళ్ళిన వాళ్ళు పిల్లల గురించి, సిమిలర్లీ ట్రాఫిక్ గురించి ఉంటే, ఆ విధంగా స్పెసిఫిక్ సెక్షన్స్ తీసి మనం పోతాము. మొత్తం తీసుకోపోతే అది వాళ్ళకి కూడా ఉపయోగపడదు, మనకు కూడా బాగా లోడ్ అవుతుంది. మీ తరఫు నుంచి రిక్వెస్ట్ ఉంటే, సార్ ఈ సెక్షన్ మనకు ఎక్కువ ఉపయోగపడుతుంది, మాకు డిస్కషన్ కావాలి, డెఫినెట్లీ మనము ఆర్గనైజ్ చేస్తాము ఒక సెషన్. చూడండి మేడం, మనకు కేసెస్లో గ్రేవ్ కేసెస్ ఉంటే, గ్రేవ్ కేసెస్కి 90 డేస్కి ఉంది, దట్ ఈస్ ది మ్యాండేటరీ. మై రిక్వెస్ట్ విల్ బి దట్ ఇఫ్ సచ్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్, 90 డేస్ ఈజ్ అ స్టాండర్డ్. బట్ మనకు ఈ మధ్యలో కూడా చాలా రిపోర్ట్స్ ఉంటుంది, ఒకవేళ స్పెషలీ గ్రేవ్ అయితే, ఐఎమ్ నాట్ టాకింగ్ స్పెసిఫిక్ అబౌట్ సైబర్ క్రైమ్, ఎనీ గ్రేవ్ క్రైమ్, మనకు స్పెషల్ రిపోర్ట్స్ పోతుంది, 15 డేస్లో రిపోర్ట్స్ పోతుంది. ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెస్ మనం మానిటర్ చేస్తున్నాము. ఇప్పుడు సిసిటిఎన్ఎస్ ఉంది, సిసిటిఎన్ఎస్లో లైవ్ మనకు మానిటరింగ్ ఉంటుంది. ఈరోజు సపోజ్ ఒక సీన్ విజిట్ చేసి సీన్ అప్లోడ్ చేసినా మనము సిసిటిఎన్ఎస్లో చూడొచ్చు. సో ఇప్పుడు ఒక పాత పద్ధతి పరంగా, అంటే రిపోర్ట్ పంపిస్తేనే మాకు తెలిసిపోతుంది అట్లా లేదు, మినిట్ మినిట్కి ఇన్ఫర్మేషన్ ఉంది. అది కూడా ఇప్పుడు అలైన్ అయిపోయింది, ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్కి మాన్యత ఇవ్వడం జరిగింది. ఇచ్చినా ఇప్పుడు మనకు ఒక పెద్ద ప్రాసెస్, ఈ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఎలక్ట్రానిక్ సర్టిఫికేట్స్ ఉంటే అప్పుడు అప్లోడ్ చేయాలి, ఆ ప్రాసెస్ ఇప్పుడు షార్ట్ అయిపోతుంది. మనము ఏం ఎవిడెన్స్ మొబైల్ నుంచి తీసుకున్నా డైరెక్ట్గా మనము క్లౌడ్లో, ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చిన క్లౌడ్ ఉంది, ఈ క్లౌడ్లో అప్లోడ్ చేసినా దట్ విల్ బికమ్ ఎన్ ఎవిడెన్స్. ఆ విధంగా మనకు ఇన్వెస్టిగేషన్ కూడా షార్ట్ చేసుకోవడానికి, ప్రొసీజరల్ డిలేకి తగ్గించుకోవడానికి ఇది చాలా మంచి అవకాశం ఉంది. ఇప్పుడు
మేము మీకు లిస్ట్ ఇస్తాము. ఈ లిస్ట్లో కొన్ని కేసెస్లో పెంచుకోవడం జరిగింది, జనరల్గా తగ్గించుకోకూడా జరిగింది. బట్ మోర్ ఇంపార్టెంట్ బిఎన్ఎస్ఎస్, మీరు బిఎన్ఎస్ అడుగుతున్నారా బిఎన్ఎస్ఎస్ అడుగుతున్నారా? బిఎన్ఎస్ బిఎన్ఎస్లో బేసికలీ ఆర్గనైజ్డ్ క్రైమ్ ఉంటే, ఇది కొత్త కొత్త వచ్చిన క్రైమ్స్ ఆ విధంగా పెంచుకోవడం 10 ఇయర్స్ చేయడం జరిగింది. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ తగ్గించుకో అంటే, ఒకవేళ చెప్తే దిస్ హ్యాస్ గివెన్ ఎ లీనియంట్ వ్యూ ఆఫ్ ది మెనీ క్రైమ్స్ విచ్ వాజ్ అర్లియర్ వెరీ హై ఇన్ పనిష్మెంట్. కానీ కొన్ని కేసెస్లో అది కాలం ఉంది, ఏ కాలంలో తగ్గించుకో. కొన్ని కేసెస్లో 3 ఇయర్స్ చేయడం జరిగింది, 7 ఇయర్స్ ఉంటే ఇంతకుముందు, అది కాలం ఉంది. ఒకటే ఎట్లా లేదు, ఐ థింక్ దట్ విల్ బి ఏబుల్ టు ప్రొవైడ్ యూ ఎక్కడ ఎక్కడ పనిష్మెంట్ తగ్గించుకోవడం జరిగింది, ఎక్కడ ఎక్కడ పెంచుకోవడం జరిగింది, అది మీకు ప్రొవైడ్ చేస్తాము. ఇట్ విల్ బి ఎ కాలం, నాట్ వన్ ఇన్సిడెంట్. లాయర్కి ఆబ్జెక్షన్ వాళ్ళు చెప్పాలి, బట్ ఐ థింక్ నా బార్ కౌన్సిల్ ద్వారా కూడా కొంత స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దే విల్ సార్ట్ అవుట్ వాళ్ళకి జుడిషియరీ మధ్యలో ఏం విషయం ఉంది. అందరికీ, మనము ఒక ఆర్గనైజేషన్గా ఉంటే, ఒక పని చేస్తూ ఉంటే మనకు ఒక సిస్టమ్తో కంఫర్ట్ ఉంటుంది. ఈ చేంజ్ అయినా అందరికీ కొంత మనము ఎంత మనకు ఎక్సర్సైజ్ చేయడం జరిగింది, ట్రైనింగ్ ఇవ్వాలి, సిస్టంలో చేంజ్ చేయాలి. ఐ థింక్ వాళ్ళు కూడా సార్ట్ అవుట్ చేస్తారు, బట్ అది నా పరిధిలో లేదు. జుడిషియలీ వైపు కూడా ఈ డిస్కషన్ ఉంది మన టాప్ లెవెల్లో, హైకోర్ట్ అండ్ తెలంగాణ స్టేట్ పోలీస్ మధ్యలో పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ ఉంది. మేము ఏం రాసిన ఎస్ఓపీస్ అన్ని జుడిషియల్ వెట్టింగ్ ద్వారానే మాకు వస్తుంది. ఎందుకు, మేము అల్టిమేట్గా వాళ్ళకి దగ్గరనే పోవాలి అన్ని కేస్ చేసి. సో ఒక కోఆర్డినేషన్ ఉంది, జుడిషియరీతో కూడా ఉంది, జుడిషియరీ ద్వారా లాయర్స్తో కూడా ఉంటుంది. వాళ్ళు వచ్చినా వాళ్ళతో కూడా మనము డిస్కషన్ చేస్తాము. మన మొత్తం క్లాసెస్ మన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా తీసుకోవడం జరిగింది, వాళ్ళు కూడా లాయర్కు భాగంగా. సో డిస్కషన్స్ ఉంటుంది, ఎక్కడ కూడా మధ్యలో గ్యాప్స్ ఉంటే మనము ఇది ఎగ్జామ్, ఇది అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తాము. బట్ పీపుల్ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్. నేను మీకు పిలిచాము, మీరు వచ్చారు, వస్తేనే మేము మీకు చెప్తాము. మీకు చెప్పుకోవడానికి నేను విల్లింగ్ ఉన్నాము, మీరు కూడా రావాల్సిన విల్లింగ్గా ఉండాలి. మనకు జుడిషియరీకి ఇంతకుముందు డిజిటల్ ఎవిడెన్సెస్ సాక్షిలో లేదు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో డిజిటల్ ఎవిడెన్స్ ఇవ్వడానికి చాలా కష్టం. సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, ఎవరు సీజ్ అంటే ఎవరు ఫోటో తీసుకుంటున్నారు, అన్నీ చాలా రకరకాల ప్రొసీజరల్ లెంత్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇది తగ్గిపోయింది. ఆ విధంగానే మనము ప్రొడ్యూస్ చేయగలుగుతాము. ఒకవేళ విక్టిమ్ అక్యూజ్డ్ ఉంటే, అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ఉంటే, వాళ్ళకి కూడా ప్రొడక్షన్ ఈజీ అయిపోతుంది. మాకు చాలా ఎనర్జీ సేవ్ అవుతుంది, జుడిషియరీకి కూడా వాళ్ళు రావాలి, అందరు రావాలి ప్రజెంట్. సో ఈ ప్రాసెస్లో కేసు డిలే అయ్యేవాళ్ళు. ఓ 10 మంది ఉంటే 2 ఈరోజు వచ్చారు, 3 రాలేదు. మళ్ళీ నెక్స్ట్ డేట్ ఇచ్చినా మగురు మళ్ళీ 2 వచ్చారు, 3 రాలేదు. ఆ విధంగా ఇది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎలక్ట్రానిక్గా మీరు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి చేసుకోవచ్చు. సో ప్రాసెసర్ వైజ్ ఎలక్ట్రానిక్ మాధ్యమంతో మాకు బాగా ఈజీ ఉంటుంది. ఫాల్స్ కేసెస్ ఉంటే చట్టంలో ఫాల్స్ కేసెస్ పెట్టిన మనిషి మీద యాక్షన్కి గ్యారంటీ ఉంటుంది. కానీ ఈ ఫాల్స్ ఉందా లేదా, ఇది జడ్జ్మెంట్ మన ఇన్వెస్టిగేషన్లో క్లియర్ అవ్వాలి. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఉందా, మెలాఫైడ్ ఇంటెన్షన్ ఉందా, రకరకాల స్టేజెస్ ఉంటుంది. సో తప్పు ఆఫీసర్కి ఉందా, లేకపోతే తప్పు కంప్లైంట్ చేసిన వాళ్ళకి ఉంది, లేకపోతే సరిగా ఎవిడెన్స్ లేదు, అన్ని చూసి మనము డిసైడ్ చేస్తాం. ఆన్లైన్ కంప్లైంట్, ఆన్లైన్ ఎఫ్ఐఆర్, రెండు విషయం ఉంటుంది. కంప్లైంట్ కాగ్నిజిబుల్ లేకుండా కూడా కంప్లైంట్ ఉండొచ్చు. ఒకవేళ ఎఫ్ఐఆర్ కంటెంట్ ఉంటే, కాగ్నిజిబుల్ ఉంటే, మనము 0 ఎఫ్ఐఆర్ చేసి, మీరు ఇక్కడ ఉంటే ఢిల్లీలో కంప్లైంట్ సంఘటన జరిగినా ఇక్కడ నుంచి కంప్లైంట్ ఇస్తే మేము ఈ రిజిస్టర్ చేసి, ఇప్పుడు సిసిటిఎన్ఎస్లో ఈ సెట్టింగ్ ఉంది, ఇక్కడ నుంచి మేము పంపిస్తే మెయిల్ అలాగా కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఓపెన్ చేసి ఎక్సెప్ట్ చేస్తారు. ఓకే, మేము రిజిస్టర్ చేసి వాళ్ళకి పంపించాము. అదేవిధంగా వాళ్ళు సపోజ్ ఒకవేళ రిజిస్టర్ చేసిన ఢిల్లీలో మా పోలీస్ స్టేషన్కి పంపించిన, ఇది 2-3 డేస్ పడుతుంది. అప్పుడు ఇది కూడా సార్ట్ చేయడానికి ట్రయల్ ఉంది. బట్ ఫిజికల్గా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి డైరెక్ట్గా ఇమీడియట్ లేదు. కానీ తర్వాత డెఫినెట్లీ విదిన్ 3 డేస్, సపోజ్ మీరు ఆన్లైన్ కంప్లైంట్ ఇచ్చినా విదిన్ 3 డేస్ మీరు పోవాలి. లేకపోతే ఏమవుతుంది, మనకు స్పామ్ అలాగా అవుతుంది, చాలామంది కంప్లైంట్ ఇచ్చి పారిపోతారు. సో మీరు ఓకే హడబడిలో ఉన్నారు, టైం లేదు, బట్ విదిన్ 3 డేస్ మీరు వచ్చి మేము ఇది కంప్లైంట్ ఇచ్చాము సంతకం పెడితే చాలు. జవాబు ఇవ్వడానికి లేదు, మేము చేసిన పని
ఏ విధంగా ఈ చట్టం ఇంప్లిమెంట్ చేయడానికి తయారీ చేశాము మీకు చెప్తాము. చాలా విషయం ఉంటుంది, మన పరిధిలో కొంత లేదు. సో ఆ విషయంలో 60 డేస్లో చేసుకోవడానికి ఇంతకుముందు పోలీస్ ఇన్వెస్టిగేషన్ భాగంగా మనకు చాలా వేరే డిపార్ట్మెంట్ నుంచి కూడా సపోర్ట్ కావాలి. మేడం అడిగారు హౌ విల్ యూ కంప్లీట్ దిస్ ఇన్ టైం ఫ్రేమ్. ఇంతకుముందు ఒక ఎంసీ ఉంటే మన వాళ్ళు మెడికల్ అంటే కాలేజ్లో లేకపోతే హాస్పిటల్లో ప్రతిరోజు వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఎంసీ తీసుకో వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎస్ఓపీస్ కొత్త ఎస్ఓపీస్లో ఇట్ ఈస్ డ్యూటీ బౌండ్ ఆన్ ద డాక్టర్ దట్ వాళ్ళు పంపించాలి, సపోజ్ ఒక వారం లోపల పంపించాలి. సో మనకు అన్ని టైం లైన్స్ ఫిక్స్ అయితే మన ఇన్వెస్టిగేషన్ ఆటోమేటిక్లీ ఇంప్రూవ్ అవుతుంది. మనకు ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి చాలా ఎఫ్ఎస్ఎల్ నుంచి కావాలి, ఎఫ్ఎస్ఎల్ నుంచి చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు అదేవిధంగా ఎంసీ కావాలి, సపోజ్ మనకు ఒక సివిల్ డిపార్ట్మెంట్ నుంచి మనకు సర్టిఫికేట్ కాస్ట్ సర్టిఫికేట్ ఉంది, ఇది మనకు 15 రోజుల్లో అట్లా ఒక అందరికీ ఒక టైం లైన్ చట్టం పరంగా ఫిక్స్ చేయడం జరిగింది. ఇంతకు వరకు మనం మాట్లాడి రిక్వెస్ట్ చేసి ఇది చాలా ఇంపార్టెంట్ కేసు ఉంది ఇవ్వండి, బట్ ఇప్పుడు అన్ని రూల్ పరంగా ఫిక్స్ అయిపోతుంది. సో డెఫినెట్లీ ఇన్వెస్టిగేషన్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఒకటి టైం లైన్ మేనేజ్ అవుతుంది, రెండు ఉండడానికి డెఫినెట్లీ ఇది అవకాశం ఉంది. మీరు మీ కంప్లైంట్ ఆన్లైన్ ఇవ్వచ్చు, కానీ విదిన్ 3 డేస్ మీరు వచ్చి మీరు చెప్పాలి ఇది నేనే కంప్లైంట్ ఇచ్చాము. అది మళ్ళీ ఎస్ఓపీస్కి భాగంగా ఇంతకు ముందు కూడా తప్పు చేసినా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఇది చాలా పెద్ద ఫ్రేమ్వర్క్ ఉంది. ఈ ఫ్రేమ్వర్క్ మనకు ఈ చిన్న విషయం అంటే తప్పు చేసినా వాళ్ళకి పనిష్మెంట్ గురించి మనకు డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్ ఉంటుంది. బట్ డెఫినెట్లీ టైం లైన్స్ ఫిక్స్ అయితే మేము ఆ గురించి డిలే చేసాము, ఈ గురించి తప్పు అయింది అట్లా చెప్పుకోవడానికి లేదు. సో పోలీస్ ఆఫీసర్ విల్ ఆల్సో బి అండర్ ఫుల్ ప్రెషర్ అంటే దే విల్ బి డ్యూటీ బౌండ్. వాళ్ళకి ప్రెషర్ ఉంటుంది టైం లైన్ ఫాలో చేయడానికి, అన్ని ఈవిడెన్స్ ఉంది. సపోజ్ తప్పు ఎట్లా అవుతుంది, ఇక్కడ రాస్తాము అక్కడ సంఘటన జరిగింది ఇక్కడ నుంచి రాస్తాము, నౌ దట్ ఈస్ నాట్ పాసిబుల్. మీరు సీన్కి వెళ్ళి అప్లోడ్ చేయాలి, అప్లోడ్ జీపీఎస్ లొకేషన్తో అప్లోడ్ క్లౌడ్లో అయిపోతుంది. సో మన వాళ్ళకి కూడా నిర్లక్షణ చేయడానికి అవకాశం చాలా తగ్గిపోతుంది. నిర్లక్షణ తక్కువ అయితే డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కన్విక్షన్లో. సో ఐ హోప్ ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ చేంజ్. కానీ మనం అందరు కలిసి ఉండాలి, ప్రజలకి లాభం గురించి ఇది చేంజ్ ఉంది, ఈ చేంజ్కి మనము నిజాయితీగా ఇంప్లిమెంట్ చేయగలుగుతాము, అది మా తయారీ ఉంది, మీ అందరికీ సహకారం కావాలి. పోలీస్ ప్రెషర్లో ఉంటారు, ఇది ప్రిజంప్షన్ ఉంది. వర్క్ ప్రెషర్ అందరికీ ఉంటుంది, డాక్టర్స్కి ఉంటుందన్న. సో మనము అందరు ఎవరు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో పనిచేస్తే అందరి మీద ప్రెషర్ ఉంటుంది, రకరకాల రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. బట్ మన పని చట్టం పరంగా ఉండాలి, అండ్ దెర్ ఈస్ నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. గురించి మనము ఇంతకు ముందు కూడా 2 నంబర్ ఇచ్చాము. అన్ని చోట్ల 11 నుంచి 1 వరకు మన ఆఫీసర్స్ ఉంటారు, ఎస్హెచ్ఓ నుంచి డీసీపీ వరకు మేము కూడా ఉంటాము ఒకవేళ టూర్లో లేకున్నా. 2 నంబర్ నా ఆఫీస్ నుంచి కూడా ఇంతకు వరకు కూడా ఇచ్చాము, బట్ అగైన్ మీ అందరితో షేర్ చేస్తాము. మీరు పబ్లిక్కి ఇది స్ప్రెడ్ చేయండి, కంప్లైంట్ ఉంటే మా దగ్గర రావచ్చు, లేకపోతే మొబైల్ వాట్సాప్తో కూడా షేర్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ మేము కూడా ఒక కమిటీ ఫామ్ చేసి మాకు ఉన్న ఒక ఇన్స్పెక్టర్, ఒక సబ్ ఇన్స్పెక్టర్, 2 కానిస్టేబుల్ ఒక టీమ్ తయారు చేసి ఈ పెటిషన్స్ ఎవరు వస్తుంది అది స్పెషల్ అటెన్షన్ చేస్తాము. ఆ పెటిషన్ ద్వారా కూడా మనకు ఏదో ఒక మిస్ అయితే మన దగ్గర వచ్చేస్తే మనము వాళ్ళకి మళ్ళీ ప్రాపర్ అంటే క్రిమినల్ ప్రొసీజర్లో మార్క్ చేసుకోవచ్చు. ఒకవేళ సివిల్గా ఉంటే చెప్తాము కి దిస్ ఇస్ నాట్ విదిన్ అవర్ పర్వ్యూ. ఇంతకు ముందు కూడా సెక్షన్ 144 ఉండేవాళ్ళు. సో అన్ని సిస్టమ్స్ ఆల్రెడీ సెట్ ఉంది, జుడీషియస్గా వాడుకోవాలి. ఎప్పుడు కూడా అట్లా పరిస్థితి ఉంటే మేము పరిస్థితి చూసినే ఇది జడ్జ్మెంట్ ఇచ్చేవాళ్ళు. అనౌన్స్మెంట్ ముందు అనౌన్స్మెంట్ చేసి సడన్గా మీరు 4 ఉంటే పట్టుకునే వాళ్ళు లేదు. ముందు ప్రొసీడింగ్స్ ఉంటుంది, మీడియాలో మెసేజ్ ఉంటుంది, న్యూస్ పేపర్లో మెసేజ్ ఉంటుంది, ఈ రోజు నుంచి ఈ రోజు వరకు సపోజ్ ఎలక్షన్ ఉంటే లా అండ్ ఆర్డర్ ఉంటే చేస్తాము. డెఫినెట్లీ రూల్ విల్ బి ఫాలోడ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఓన్లీ. ఇది నంబర్ మీరు ఒకసారి మళ్ళీ నోట్ చేయండి, 8712 68 50 70.
వాట్సాప్ కూడా ఉంది, కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మా ఆఫీస్ గురించి ఉంటే. బట్ మై రిక్వెస్ట్ విల్ బి, నేను అందరికి చెప్పాము, అండ్ ఐ విల్ మేక్ ఇట్ ష్యూర్ ఆల్ ఎస్హెచ్ఓ విల్ సిట్ ఇన్ దేర్ ఆఫీస్ ఇన్ ది మార్నింగ్ అవర్. నేను ఎప్పుడు కూడా సర్ప్రైజ్ విజిట్ చేసినా వాళ్ళకి రిజిస్టర్ చూస్తాము, నా దగ్గర వచ్చిన వాళ్ళకి నేను మాట్లాడతాము అది వేరే. ఎస్హెచ్ఓ దగ్గర ఎవరెవరు వచ్చారు వాళ్ళకి ఫోన్ నంబర్లు నేను సొంతగానే మాట్లాడతాము. నా ఉద్దేశ్యం ఉంది ఫస్ట్ లైన్ మంచి పని చేయాలి, పోలీస్ స్టేషన్ మంచి పని చేస్తే ఏసీపీ డీసీపీ దగ్గర ఆల్మోస్ట్ సూపర్విజన్ పని ఉంటుంది. సో ఇప్పుడు మా ఉద్దేశ్యం ఉంది పోలీస్ స్టేషన్కి స్ట్రెంగ్తన్ చేయాలి, వాళ్ళకి మంచి ఆఫీసర్స్ కూడా అంటే మెన్ పవర్ కూడా మ్యాక్సిమం వాళ్ళకి ఇస్తాము. అక్కడే మన సూపర్విజన్ ఉంటుంది, అక్కడే మనకు ఫోకస్ ఉంటుంది. అక్కడ మేము రిక్వెస్ట్ చేస్తాము అందరు పెటిషనర్స్కి, మీరు మీకు కంప్లైంట్ ఉంటే విజిట్ చేయండి, ఒకవేళ అక్కడ జరగలేకపోతే నా దగ్గర రండి. ఐ విల్ టేక్ ది ఎస్హెచ్ఓ ఫస్ట్ టు ది టాస్క్. మా దగ్గర డైరెక్టర్ వచ్చినా కూడా ఓకే, బట్ ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళినా అక్కడ మీకు టైం ఇవ్వలేదు లేకపోతే న్యాయం జరగలేదు అది విషయం కూడా మా దగ్గర వచ్చినా ఐ విల్ గెట్ ఇట్ ఇన్క్వైర్డ్ విత్ కన్సర్న్ సీనియర్ ఆఫీసర్. సిస్టమ్ పనిచేయాలి, అన్నీ మనమే చేయాలి. అట్లా ఉంటే దిస్ విల్ బికమ్ టూ మచ్ లోడెడ్ అండ్ ఇట్ విల్ బి ఇన్ష్యూర్డ్ ఎట్టి పరిస్థితిలో అవినీతి అండ్ హై హెడెడ్నెస్ విల్ నాట్ బి టాలరేటెడ్. ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్స్ మనకు ఉంటే విల్ టేక్ టఫ్ యాక్షన్. బట్ ఐ కెన్ టెల్ యూ, నేను ఈ వరంగల్లో ఇది నా థర్డ్ టెన్యూర్ ఉంది, రెండు ఎలక్షన్ అయింది. ఐ కెన్ టెల్ యూ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పోలీస్. ఐఎమ్ వెరీ ష్యూర్ మన పర్ఫార్మెన్స్ కూడా ఆ బెస్ట్ అలాగనే ఉంటుంది. ఎక్కడ కూడా ఇంప్రూవ్మెంట్కి అవసరం ఉంటే డెఫినెట్లీ విల్ డూ. బట్ యాజ్ ఫార్ యాజ్ ది ఆఫీసర్స్ ఆర్ కన్సర్న్, దే ఆల్ ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్, పని చేస్తున్నారు, చేశారు, అండ్ దే విల్ డూ ఇట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. సో మై రిక్వెస్ట్ విల్ బి ప్లీజ్ అప్రోచ్ దెమ్. మీరు వాళ్ళకి అప్రోచ్ చేసినా న్యాయం జరగలేదు అట్లా ఉంటే ఐ విల్ ఆల్సో హ్యావ్ ద రైట్ టు క్వశ్చన్. బట్ ప్లీజ్ అప్రోచ్ లోకల్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ టెల్ మీ, నాకు తర్వాత చెప్పండి సార్ నేను ఫలానా రోజులో ఎస్ఐ గారి దగ్గర వెళ్ళాము, సిఐ గారి దగ్గర వెళ్ళాము, ఈ మ్యాటర్ చెప్పాము, మూడు రోజుల నుంచి ఏం జరగలేదు. ఐ విల్ టేక్ దెమ్ టు ది టాస్క్. బట్ ప్లీజ్ అప్రోచ్ దెమ్ ఫస్ట్ సో దట్ దే నో ద సబ్జెక్ట్. ఓకే, ఈ కొత్త చట్టానికి తీసుకురావడానికి వరంగల్ ఒక ఉద్దేశ్యం లేదు, ఈ మొత్తం కంట్రీ గురించి ఉంది. బట్ డెఫినెట్లీ నేను చెప్పాము, మీరు వెళ్ళారు, ఎవరు వెళ్ళారు, వాళ్ళు మూడు రోజుల నుంచి ఏం యాక్షన్ తీసుకోలేదు, నా దగ్గర రండి, ఇదే కోసం ఈ నంబర్ ఇస్తున్నాము. ప్రతిరోజు నేను ఇక్కడ కూర్చుంటున్నాము, ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో మోర్ దెన్ 600 పెటిషన్స్ నేను విన్నాము. ప్రతిరోజు 30+ ఉంటుంది, కొంత మనతో డైరెక్ట్గా రిలేటెడ్ ఉంటుంది, కొంత వేరే విషయం అంటే వేరే సబ్జెక్ట్స్తో రిలేటెడ్ ఉంటుంది. బట్ వాళ్ళకి నమ్మకం ఉండాలి, మా దగ్గర వచ్చిన వాళ్ళకి మేము డెఫినెట్లీ ఫోన్ చేసి, నా దగ్గర నంబర్ ఉంది, రికార్డ్ ఉంది, ఎవరెవరికి ఏ రోజులో మా వాళ్ళు ఫోన్ చేసి మీరు మా దగ్గర వచ్చారు, మీకు ఏమైంది. ఇట్స్ లైక్ ఎ డాక్టర్, డాక్టర్ దగ్గర మీరు పోతే మళ్ళీ ఫాలో అప్ ఉండాలి. సో మేము మా వైపు చేస్తున్నాము, మా అందరు ఆఫీసర్స్ మంచి వాళ్ళు, రెండు కొత్త డీసీపీస్ కూడా వచ్చారు, దే ఆల్ ఆర్ వెరీ గుడ్, పాత డీసీపీ కూడా మంచివాడు. తర్వాత మనకు ఎస్హెచ్ఓ ఏసీపీస్ ఉన్నారు, ప్లీజ్ గో టు దెమ్, అప్రోచ్ దెమ్. ఒకవేళ మీ దృష్టిలో న్యాయం జరగలేదు అట్లా అయితే డెఫినెట్లీ కమ్ టు మీ. థ్యాంక్ యూ.